నమస్కారం టీవీ 7 న్యూస్ కి స్వాగతం నేను జయ ముందుగా వార్తలను ముఖ్య అంశాలు జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్ట్ దళ సభ్యురాలు దేవమ్మ మావోయిస్ట్ సిద్ధాంతాలకు విసుగుచెంది తూర్పు గోదావరి జిల్లా పోలీసుల కులంగిపోయినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు రోరల్ సూర్యారావుపేట గ్రామం నుండి అట్టహాసంగా ప్రారంభమైన జనసేన మత్స్యకార అభ్యున్నతి కార్యక్రమం మత్స్యకారుల అభ్యున్నతికి జనసేన పార్టీ కట్టుబడి ఉందన్న ఆ పార్టీ పిఎస్సి చైర్మన్ నాదిండ్ల మనోహర్ జగంపేటలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి అమానవీయ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ కాకినాడ నగరాన్ని మరింత స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ పుణకర్ పిలుపునిచ్చారు స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం కాకినాడ 39వ డివిజన్లో కార్పొరేటర్లు అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావుతో కలిసి ఆయన పర్యటించి హానికర శానిటరీ వ్యర్థాలను వేరుగా ఇవ్వడం హోమ్ కంపోస్టింగ్ విధానాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శానిటరీ నాప్కిన్లు వాడిన మాస్కులు డైపర్లు ఔషధాలు వంటివి హానికర వ్యర్థాల్లోకి వస్తాయని అన్నారు హోమ్ కంపోస్టింగ్ విధానాల ద్వారా తడి వ్యర్థాలను ఇంటిలోనే కంపోస్ట్ ఎరువుగా ఉపయోగించుకోవచ్చునని తెలిపారు భావి తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల హెల్త్ ఆఫీసర్ పృథ్వీ చరణ్ 39వ వార్డ్ స్పెషల్ ఆఫీసర్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఫ్రేమింగ్ కదా అంతే ఓకే సార్ మున్సిపల్ కార్పొరేషన్లో గత ఒక వన్ ఇయర్ నుంచి మనం ప్రతి ఇంట్లో ఇంటి నుంచి చెత్త వేరువేరుగా అంటే సెగ్రిగేటెడ్ వేస్ట్ ఇవ్వడానికి ప్రతి ఒక్క ఫ్యామిలీకి మనం చెప్తానే ఉన్నాం దీంట్లో తడి చెత్త పొడి చెత్త అలాగే హానికరమైన చెత్త ఈ మూడు రకాలు మీరు సెగ్రిగేట్ అంటే వేరువేరుగా చేసుకొని మీరు కార్పొరేషన్ సిబ్బందికి ఇవ్వాలి తడి చెత్త పొడి చెత్త దీంతోపాటు అంటే ఈ రెండు చెత్త టైప్స్ చాలా మంచిగా పబ్లిక్ చేస్తున్నారు బట్ కానీ హానికరమైన చెత్త ఇప్పుడు కూడా పొడి చెత్తలో చాలామంది కల్పిస్తున్నారు హానికరమైన చెత్త అంటే ఈ డైపర్స్ కానీ శానిటరీ నాప్కిన్స్ పర్టికులర్గా కోవిడ్ టైంలో ఈ మాస్క్ కానీ గ్లవ్స్ తర్వాత ఈ మెడిసిన్స్ ఈ పెయిన్ డబ్బాలు ఇలాంటి చెత్త దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇలాంటి చెత్త మన వర్కర్స్ బై హ్యాండ్ టచ్ చేయకూడదు దీని సిబ్బందికి ఇవ్వాలి మీరు అందరికీ అంటే మన కార్పొరేషన్ తరఫున అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మనం ఒక మూడు డస్ట్బిన్స్ ఇచ్చాము రెడ్ గ్రీన్ అండ్ బ్లూ దీంట్లో ఆ గ్రీన్ డబ్బా అంటే తడి చెత్త బ్లూ డబ్బా అంటే పొడి చెత్త అలాగే రెడ్ డబ్బా అంటే హానికరమైన అంటే హజార్డస్ వేస్ట్ దీనికోసం ఖచ్చితంగా ఈ మూడు రకాల డస్ట్బిన్స్ మీరు వాడాలి నేను అందరికీ దీని ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు కమిషనర్ క్యాంప్ ఆఫీస్కి ఈ టీం రావడం జరిగింది దీంట్లో తడి చెత్త పొడి చెత్త అంటే సెగ్రిగేషన్ ఎలా జరుగుతుంది అదే చూడడానికి అదే ఒక ఎగ్జాంపుల్ మనం ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి అంటే కాకినాడ సిటిజన్స్కి మనం చూపిస్తాం థ్యాంక్ యూ ఇంకా ఈరోజు కమిషనర్ గారి ఇంటి దగ్గర వాళ్ళు చేసేటువంటి ఈ హోమ్ కంపోస్ట్ ఏ విధంగా చేస్తారు అంటే ట్రీ వేస్ట్ కానివ్వండి ఇంట్లో వచ్చేటువంటి కిచెన్ వేస్ట్ కానివ్వండి ఏ విధంగా చేస్తారని దాని మీద ఈరోజు సెక్రటరీస్ వాలంటీర్లు అందరికీ కూడా చూపించడం జరిగింది అంటే ముందు మనం చేయాలి కమిషనర్ కాన్సెప్ట్ ఏంటంటే ముందు మనం చేస్తే మిగతా వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన స్వయంగా కొన్ని నెలల నుంచి ఇక్కడ చేయడం జరుగుతుంది అయితే ఏంటంటే ప్రజల్లో ఇందాక చెప్పినట్టు కమిషనర్ చెప్పినట్టు ఈ హానికరమైన వ్యర్థాలని డ్రై వేస్ట్లో కలుపుతున్నారు అది కరెక్ట్ కాదు అందుకని మనం ఏం చేస్తామంటే ప్రతి ఇంటికి ఇప్పటిదాకా చాలాసార్లు మనం ఈ పాంప్లెట్ ఇవ్వడం జరిగింది మరొకసారి 1 లక్ష పాంప్లెట్స్ ప్రింట్ చేసి ఏది మనకి తడి చెత్త అంటే ఏంటి పొడి చెత్త అంటే ఏంటి హానికర వ్యర్థాలు అంటే ఏంటి ఇది ఒకసారి ఈ పాంప్లెట్ అంతా చదవాలి
అదే విధంగా దగ్గర పెట్టుకోండి. ఇంకోటి ఒకసారి నేను చెప్పడం జరుగుతుంది, ఇప్పుడు తడి చేత అంటే మిగిలిపోయినటువంటి అన్నం, కూరలు, ఆహార పదార్థాలు, మాంస వ్యర్థాలు, ఎన్ని ఆకులు, పువ్వులు, పండ్లు, వాడేసిన కాఫీ పొడి, టీ పొడి, కోడిగుడ్డు పెంకులు లాంటివి తడి చేత కిందకు వస్తాయి. దీన్ని మనం గ్రీన్ డబ్బాలో అంటే పచ్చ డబ్బాలో వేసి మనం ఇవ్వడం జరుగుతుంది, మన వెహికల్కి ఇవ్వడం జరుగుతుంది. అదే లేదా ఎవరైనా హోమ్ కంపోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కమిషన్ గారు చేస్తున్నటువంటి హోమ్ కంపోస్ట్ ఏదైతే ఉందో ఆ విధంగా ఇంట్లోనే చిన్న చిన్న బకెట్స్లో కానీ డబ్బాల్లో కానీ కొండల్లో కానీ వాటిని కంపోస్ట్ కింద చేసుకుంటే 45 డేస్లో అది కంపోస్ట్ కింద ఎరువు కింద తయారవుతే మన ఇంట్లోనే ఏదన్నా మొక్కలకి అట్లా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మంచి క్వాలిటీ ఉన్నటువంటి కంపోస్ట్ అని తయారవుతుంది. రెండోది పొడి చెత్త. మరి ఈ పొడి చెత్తను ఎవరికాళ్ళు ప్రాసెస్ చేసుకోలేరు కాబట్టి హాపర్ టెంపర్ వెహికల్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది బ్లూ డబ్బాలో వేసి ఇవ్వాలి. దీంట్లో ప్లాస్టిక్ కవర్లు కానీ, పేస్టులు, ప్లైవుడ్ సోపు కవర్లు, షాంపూ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, గుడ్డ ముక్కలు, ధర్మాకోళ్ళు, రబ్బరు, పేపరు, తల వెంట్రుకలు, మెటర్లు, కొబ్బరి బొండాలు, టూత్ బ్రష్లు, కార్డ్బోర్డ్స్ పదార్థాలు మొదలైన అన్నీ కూడా ఇక్కడ మనకి పొడి చెత్తలో రావడం జరుగుతుంది. అయితే హానికర వ్యర్థాల్లో మనం ఏం చేస్తామంటే జనరల్గా ఈ డైపర్స్ కానీ పిల్లల నుంచి డైపర్స్ లాంటివి అలాగే చాలా ఈ పెయింట్ డబ్బాస్ లాంటివన్నీ కూడా దీంట్లో పొడి చెత్తలో కలిపేసిస్తున్నారు. దానికోసం మనం రెడ్ బిన్ కూడా ఇచ్చాము, అంటే ఎర్ర బిన్, ఎర్ర రంగు ఉన్నటువంటి బిన్ కూడా మనం గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవ్వడం జరిగింది. అందులో ఏమేమి వాడాలంటే ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో వాడేటువంటి ఏదైతే ఈ సిరంజులు ఉంటాయో అదేవిధంగా వాడిన సూదులు కానీ లేదా మనకి మాస్కులు కానీ అదే స్ప్రే డబ్బాలు, పెయింట్ డబ్బాలు, థర్మామీటర్స్, ఫ్లాస్కులు, బ్యాటరీస్, విరిగిపోయిన మెర్క్యూరీ కానీ, పగిలిపోయిన ట్యూబ్లైట్స్ కానీ, డైపర్స్, ముఖ్యంగా ఎక్కువ ఇంట్లో వచ్చేటువంటి డైపర్స్ ఇట్లన్నీ కూడా దీంట్లో సెపరేట్గా వేసి మనకి వెహికల్కి ఇచ్చినట్లయితే వీటిని సెపరేట్గా ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి ఈ మా యొక్క ఏదైతే ప్రయత్నం చేయడం జరుగుతుందో దానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. కాకినాడ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ మార్కెట్ మార్చారంటూ ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తున్న అవాస్తవాలను ప్రజలు నమ్మొద్దని, మార్కెట్ యథావిధిగా ఇక్కడే కొనసాగుతుందని పలువురు మార్కెట్ వర్తకులు తెలిపారు. ఈ మేరకు కాకినాడ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ మార్కెట్ పెద్ద మార్కెట్ వద్ద కొంతమంది వ్యక్తులు అవాస్తవాలతో ఫ్లెక్సులు ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దంటూ పలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ జిల్లాలోనే పెద్ద మార్కెట్గా పేరుగాంచిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ మార్కెట్ ఇక్కడే యథావిధిగా కొనసాగుతుందని, ప్రజలందరూ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. సుమారు 20 మంది హోల్సేల్ వ్యాపారులు మాత్రమే ఇక్కడ స్థలం సరిపోక బయట పెట్టుకోవడం జరిగిందని వివరించారు. ప్రజలందరూ గమనించి ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ మార్కెట్లో గతంలో ఉండే విధంగానే అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ మార్కెట్ వర్తకులు తదితరులు పాల్గొన్నారు. మా పెద్ద మార్కెట్ ఇక్కడ ఉంది. చేపలు వరకుండి మేము మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉన్నామండి. కనీసం కాకపోతే 20 మంది 30 మంది బయటికి వెళ్ళిపోయారండి. వాళ్ళకి పేస్ట్ ఆలతలేదండి. కాకినాడ మార్కెట్ ఎక్కడ శంఖ చెదలేదండి. ఇప్పుడుకి వచ్చి కాకినాడకి ఏ రిమార్క్ రాలేదు. ఇప్పుడు మటుకు వాళ్ళకి సాల్తలేదని రిమార్క్ పెట్టారండి. మరి ఈ మార్కెట్ వదిలి మేము ఎక్కడికి వెళ్ళామండి, మేము ఏ పనులు చేయలేమండి. మాకు ఇదే మార్కెట్ కావాలండి. అందరూ కూడా ఇదే కోరుకుంటున్నామండి. వేదా సాదా కూడా అంతా ఇక్కడ ఉన్నారండి. ఎక్కడ చేద్దలేదండి. కాకినాడ పెద్ద మార్కెట్ వారు విజ్ఞప్తి అండి. కాకినాడలో ఒక అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నారు. మార్కెట్ ఇక్కడ వ్యాపారాలన్నీ తీసి పౌరాల తుమ్ దగ్గరికి మార్చబడి అని ఒక అవాస్తవాన్ని కాకినాడలో అయితే ప్రచారం చేశారు. ఇప్పుడు కేవలం మేము ఈ మీటింగ్ పెట్టడానికి ఒక ప్రధాన ముఖ్యాంశం ఏంటంటే ఇక్కడ కొన్ని కమిషన్ కొట్లు అయితే కొన్ని ఉన్నాయి. మిగతా చిల్లర వర్తకులు అందరూ కూడా ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి. కిరాణా జరుగుతుంది, డ్రై ఫిష్ జరుగుతుందండి, మటన్ షాపులు జరుగుతున్నాయి, వెజిటేబుల్స్ జరుగుతున్నాయి, అరటిపళ్ళు జరుగుతున్నాయి. సమస్తం కాయగూరల మార్కెట్ పూర్వం ఎలా ఉన్నదో తూర్పుగోదావరిలో తలమానికమైన పెద్ద మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదు, వెళ్ళదు కూడా. అన్ని వ్యాపారాలు కూడా ఈ పెద్ద మార్కెట్లో జరుగుతున్నాయి. ఇది ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ మార్కెట్ అండి. మార్కెట్ని ఈ పేరును పెట్టి చాలా చోట్ల ఫ్లెక్స్లు నిర్మించి పెట్టారండి. ఆ ఫ్లెక్స్లు అన్నీ కూడా అవాస్తవం. ఇక్కడ మార్కెట్లు అయితే స్వచ్ఛందంగా ఇక్కడ వ్యాపారులు కూడా ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళని పరిస్థితి. ప్రస్తుతం ఈ మార్కెట్ కూడా కోర్టులో ఉన్నదండి. ఇది దీని నుంచి మేము వెళ్ళే ప్రసిద్ధి లేదు. ఇక్కడ వ్యాపారాలు అంటూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాకినాడ ప్రజలు గమనించి మా వ్యాపారాలు మాకు సవ్యంగా జరిగేటట్టు మమ్మల్ని ముందుని నడిపించాలని ఈ యొక్క కాకినాడ ప్రజలను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కాకినాడ పెద్ద మార్కెట్ 1931 నుంచి బ్రిటిష్ వారు కట్టినప్పటి నుంచి ఇక్కడే కొనసాగుతుంది.
ఈ మధ్యన కొంచెం కాకినాడకి జనాభా పెరిగి ఉండొచ్చు వ్యాపారాలు పెరిగి ఉండొచ్చు కానీ ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులందరూ ఈ మార్కెట్నే నమ్ముకుని వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు మార్కెట్ అంటే ఏంటి కొన్ని వస్తువుల సముదాయాన్ని మార్కెట్ అంటారు ఆ మార్కెట్లోని ఒక భాగంలోని ఒక హోల్సేల్ మార్కెట్ కొంచెం ఒక 10-15 షాపులు బయటికి వెళ్ళిన మాత్రాన మార్కెట్ మొత్తం అంతా బయటికి వెళ్ళిన అన్నది సరికాదు మీ అందరూ చెప్పేదంటే ఇక్కడ మేము కూరగాయల షాపులు ఎండు చేపల షాపులు అరటిపళ్ళ షాపులు కిరాణా షాపులు చింతపండు కారం పసుపు మొత్తం షాపులన్నీ ఎక్కడే కొనసాగుతున్నాయి ఈ మార్కెట్ బట్టి ఎక్కడికే వెళ్ళలేదు దయచేసి నగర ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు గమనించి ఇక్కడ మార్కెట్లో ప్రతి వస్తువు కొనుగోలు చేయవచ్చని మేము ప్రజలను కోరుకుంటున్నాం ఈ పెద్ద మార్కెట్ హోల్సేల్ వ్యాపారస్తులు మటుకు వ్యాపారం ఇక్కడ సరిపోవట్లేదు ప్లేస్ సరిపోవట్లేదు ఒక 20 మంది వరకు మాత్రం బయటకు వెళ్ళిపోయారండి మిగతా వ్యాపారస్తులందరూ కూడా చిల్లర వర్తకులందరూ కూడా ఇక్కడ యథావిధిగా వ్యాపారాలు జరుగుతున్నాయి అందరూ ప్రజలందరూ గమనించి యథా ప్రకారంగా పెద్ద మార్కెట్కి వచ్చి అన్ని సరుకులు కూడా సద్వినియోగం చేసుకుని ఖరీ చేసుకోవచ్చు అన్నట్టుగా కోరుకున్నామండి ప్రతిపాడు సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో విద్యార్థుల ఇబ్బందులు పరిష్కరించేలా డ్రైనేజీ నిర్మించాలని ప్రతిపాడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎంఎన్ సత్యనారాయణ సంబంధిత అధికారులను కోరారు ఈ మేరకు ఆయన వసతి గృహంలో మీడియాతో మాట్లాడుతూ తాను విధుల్లో చేరిన 3 సంవత్సరాల నుండి హాస్టల్లో వాడకం నీరు వెళ్లక దుర్వాసన దోమలు జ్వరాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక పంచాయతీ కార్యదర్శి ఈఓపీఆర్డి మరియు ఎంపీడీఓకి సమస్య పరిష్కారానికి వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు దీంతో అధికారులు పరిశీలించి డ్రైనేజీ లేకపోవడంతోనే నీరు నిల్వ అవుతుందని ప్రైవేట్ స్థలంలో డ్రైన్ నిర్మించేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఒకసారి నా పేరు ఎంఎన్ సత్యనారాయణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ కలెక్టర్ ఈ హాస్టల్లో గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అప్పటి నుండి కూడా బయట ప్రైవేట్ వెహికల్ స్థలంలో వాటర్ స్టాగ్నేట్ అవుతుంది అది వాటర్ అనేది పంచాయతీ ట్యాంక్ వాటర్ ఫ్లో అవ్వడం వల్ల జరుగుతున్న వాటర్ దానివల్ల మా పిల్లలకి ఇబ్బందులు అయితే దోమలు పెడదా దొరుకుతున్నది అయితే నేను గత 4 సంవత్సరాల నుంచి స్థానిక ఎండో మేడం గారికి అలాగే పంచాయతీ సెక్రటరీకి ఈఓపీఆర్డీ గారికి కూడా తెలియజేయడం జరిగింది 2 టైమ్స్ రెంట్లో కూడా పెట్టడం జరిగింది ఇలాగే వాటర్ స్టాగ్నేట్ అయిపోతున్నది అయితే దానివల్ల వాటర్ పోయి పక్క స్థలంలో కూడా వెళ్ళడం జరుగుతుంది అయితే వాళ్ళు చెప్పిన పరిష్కారం ఏంటంటే డ్రైన్ లేకపోవడం వల్ల స్టాగ్నేట్ అవుతుంది డ్రైన్ ఏర్పాటు చేస్తామని అన్నారు కానీ ఇప్పుడు కూడా చేయకపోవడం వల్ల వాటర్ ఉంది కానీ అది మా స్థలం కాదు నా చేతుల్లో ఎటువంటి అవకాశం లేక మత్స్యకారుల అభ్యున్నతి కొరకు చేపట్టిన జనసేన మత్స్యకార అభ్యున్నతి కార్యక్రమం కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామం నుండి అట్టహాసంగా ప్రారంభమైంది మత్స్యకారులు జనసేన కార్యకర్తలు ఆ పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు ఘన స్వాగతం పలికారు ఈ మేరకు కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలో మత్స్యకారులు జనసేన కార్యకర్తలు ఆ పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న మత్స్యకారుల అభ్యున్నతి బహిరంగ సభలో అధినేత పవన్ కళ్యాణ్ కు తీర ప్రాంతంలో మత్స్యకారుల సమస్యలపై నివేదికను అందిస్తామని స్పష్టం చేశారు ప్రభుత్వం చేపల సూపర్ మార్కెట్లను పెట్టి మత్స్యకారుల పట్ట కొడుతుందని పేర్కొన్నారు మత్స్యకారుల నష్టం కలిగి 217 జీవో రద్దు తదితర అంశాలపై పార్టీ మత్స్యకార విభాగంలో చర్చిస్తామని మనోహర్ తెలిపారు కొంచెం అధ్యక్షులు అనేది మాకు దూరంగా అనిపిస్తుంది మా అన్నయ్య ఆదేశానుసారం లేకపోతే మా దేవుడు ఆదేశానుసారం మా సోదరులు మత్స్యకారులకి ఉన్న సమస్యలు వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి ఆయన పట్టించుకోవడం మొదలు పెట్టారు ఆయన ఇదే కాకుండా ఏ సమస్యను టేకప్ చేసినా కూడా అది ప్రభుత్వానికి కొంచెం ఒక మేలుకొలుపు కింద లేకపోతే ఒక గుణపం పోటీ కింద ప్రభుత్వం వెంటనే మేలుకుంటుంది ఆ విధంగానే మత్స్యకారులకి వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క జీవన విధానం గురించి స్టడీ చేయమని నాదెండ్ల మనోహర్ గారిని పంపించి ఇక్కడున్న నాయకులు ఇన్ఛార్జీలు అందరూ కూడా వారి అంటుకోండి దాని యొక్క స్థితిగతులు వారి యొక్క జీవన విధానాన్ని తెలుసుకుని ఈ రిపోర్ట్ అంతా మా అధ్యక్షుడు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి రేపు ఇవ్వబోతున్నారు మన మత్స్యకారులు పడుతున్న స్థితిగతులన్నీ ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకుని వాళ్ళ యొక్క వినతి పత్రాలన్నీ తీసుకుని ఇవన్నీ కూడా అధ్యక్షుల వారికి అందించేలాగా ఆయన తీసుకున్నారు దానివల్ల ఏంటంటే చాలామంది మా 28వ వార్డులో కూడా వాడీలు వడ్డీలు వీళ్ళందరూ కూడా వేటకంటూ వెళ్ళి వాళ్ళు చిన్న 8000 సంవత్సరాల నుంచి కూడా మత్స్యకారులు దాని మీదే ఆధారపడుతున్న దాని యొక్క విధానాన్ని కూడా తెలుసుకుని ఇక్కడ వచ్చిన వాళ్ళ సమస్యలు పెట్టేది కూడా స్థితిగతుల యొక్క విధానాలకి అభ్యున్నతి కోసం ఎలా అయితే
కృషి చేయాలనేది వాళ్ళు వినతి రూపంలో ఇచ్చారండి. అవన్నీ కూడా అధ్యక్షులు అయిన పవన్ కళ్యాణ్ గారికి అందించాలని మేము వినిపించుకున్నాం. మత్స్యకారులది సమస్యలకు తెలుసుకోవడానికి నాదల మనోహర్ గారు సూర్యాపేట నుంచి ఏడుమావ వరకు పాదయాత్ర చేశారు. ఈ సమస్యలు తెలుసుకుని వింత పత్రాలు వాళ్ళు ఇచ్చారు. ఇది 20వ తారీఖున నర్సాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య కోసం మాట్లాడతారు. ఈరోజు జన సైనికులు ప్రతి ఒక్కరు నిస్సహంగా అందరూ పాల్గొన్నారు. ఇది విజయవంతం అయింది పాదయాత్ర. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ రామచంద్రాపురం పురపాలక సంఘ కార్యాలయం వద్ద విలేకరులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారంతో 8వ రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరంలో పాల్గొని మద్దతు తెలిపిన ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కొరకు జిల్లాల పునర్విభజన హర్షణీయమని అన్నారు. అయితే రామచంద్రాపురం నియోజకవర్గాన్ని అమలాపురంలో విలీనం చేయవద్దని, కాకినాడలో కలపాలని నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షను ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాలో విలీనం చేస్తే విద్య, వైద్యం తదితర అంశాలపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరించారు. రామచంద్రాపురం విలీనం విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి కోరారు. ఈ శిబిరంలో రామచంద్రాపురం నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకులు పోలినాటి ప్రసాద్, కాటి సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి బొమ్మ మోహన్ రావు, బొంగా రాసు, కొమ్ము సురేష్, న్యాయవాది ఇంతసూర్, న్యాయవాది ప్రభాకర్, గాలింకి చెట్టుబాబు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని తప్పించి కాకినాడలో కలపాలనే మొదటి డిమాండ్. రెండవది, కోనసీమ జిల్లాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని నామకరణం చేయవలసిందిగా మా ఫెడరేషన్ తరఫున కోరుకుంటున్నాం. అంతేకాకుండా కోనసీమ వెళ్ళాలనుకుంటే ఇటు రావులపాలెం నుంచి కానీ ఇటు యానం నుంచి కానీ వెళ్ళవలసిన పరిస్థితి సుమారుగా 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి ఏదైనా వైద్యపరంగా అక్కడికి వెళ్ళాలనే ఇబ్బంది. వైద్యపరంగా కోనసీమ ప్రజలు కూడా కాకినాడ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా నర్సాపురం, ఏలూరు నుంచి కూడా మనం జీజేసుకొచ్చి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే కాబట్టి మమ్మల్ని కోనసీమ జిల్లాలో తప్పించి కాకినాడ జిల్లాలో రామచంద్రాపురం నియోజకవర్గాన్ని విలీనం చేయవలసిందిగా ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు కొమ్ము సురేష్. నేను ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ రామచంద్రపురం నియోజకవర్గానికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ రోజున స్టార్టింగ్ అయినటువంటి రామచంద్రపురం మరి మున్సిపల్ ఎదుట ఈ యొక్క దీక్షలు మనం కూర్చున్నామంటే కారణం ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గాన్ని మరి కాకినాడలో ఉన్నటువంటి జిల్లాలో నుంచి విడదీసి మరి అమలాపురం కోనసీమ జిల్లాలో కలపడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలోనే 3 ప్రజాప్రతినిధులు ఉండి కూడా ఈ యొక్క రామచంద్రపురం అమలాపురం జిల్లాలో ఇస్తే కోనసీమ జిల్లాలో ఇస్తే ఎంత ఇబ్బందులు పడతారనేది విషయం కూడా తెలిసి ఉండి కూడా మరి ఈ యొక్క ప్రజాప్రతినిధులు మరి దీనికోసం మరి స్పందించకపోవడం, ప్రజల యొక్క ఇబ్బందుల కోసం మరి ఇలా మాట్లాడకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కాకినాడ జిల్లాలో మేము ఆల్రెడీ మరి పుట్టినప్పటి నుంచి కూడా మరి కాకినాడ 27 కిలోమీటర్లు అవుతే కాకినాడ జిల్లా మాకు అందుబాటులో ఉంటుంది. అదే అమలాపురం కోనసీమ జిల్లాకి కానీ వెళ్ళగలిగితే 67 కిలోమీటర్ల దూరం మేము మరి ఇబ్బందులు పడి చాలా బాధపడి మేము వెళ్ళేటువంటి పరిస్థితి మేము ఏర్పడుతుంది. దాని విషయమై మరి యొక్క ప్రజాప్రతినిధులు మీరు ఆలోచించి మరి 3 కూడా ఒకే రీతిగా ఒకే మాట మీద ఉండి ఈ యొక్క మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మాట చెప్పి మా యొక్క ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాకి కలపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరి కోనసీమ జిల్లాని అంబేద్కర్ జిల్లాగా మరి పేరు నామకరణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాం. మరి మా రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడకి 27 కిలోమీటర్లు అవుతుంది. విద్య, వైద్య దేనికోసమైనా సరే కాకినాడ వెళ్ళాలని మాకు అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు మాకు ఖచ్చితంగా అమలాపురం అయితే మాకు దూరంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు కాకినాడలోనే ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కలపాలని కోరుకుంటున్నాం. మా రెండో కోరిక ఏంటంటే అమలాపురం అంటే ఇప్పుడు కోనసీమగా ఏర్పడిన జిల్లాని అంబేద్కర్ జిల్లాగా ఏర్పరచాలనేది మా రెండో డిమాండ్. ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ ఇప్పుడు అంబేద్కర్ అక్కడ హర్యానా ప్రదేశం, అది ఆ ప్రదేశాన్ని అంబేద్కర్ తిరిగి దాన్ని ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీగా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మా ఎస్ఆర్ తోడు ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు. అయినప్పటికీ మాకు అమలాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న మేము మాకు ఎంపీ ఒక ఎస్సీ అవ్వచ్చు, కానీ మా స్వార్థ ప్రయోజనాలు పక్కన పెట్టి మా 200,000 మంది ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మా కాకినాడలోనే కలపాలనేసి కోరడం జరుగుతుంది. అలాగే ఇప్పుడున్నటువంటి
అధికార పార్టీ వారు స్పందించి వాళ్ళు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఓట్లతో నెగ్గి వాళ్ళు ఈ రోజుని ఈ కాకినాడ కలపాలనే దానికోసం స్పందించకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గం శ్రేయస్సు కోరిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ కాకినాడలో కలపాలనేసి మాతో పాటు సహకరించవచ్చుకున్నా మరి మీ మీడియా ముఖంగా మేము వాళ్ళని కోరడం జరుగుతుంది. అందరికీ చెప్పి ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ చేసిన అమానవీయ వ్యాఖ్యలకు నిరసనగా జగంపేట అంబేద్కర్ నగర్లో గల మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారుతి శివగణేష్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ మేరకు 3 గంటల నుండి 4 గంటల పాటు చేపట్టిన నిరసన దీక్షలో శివగణేష్ మాట్లాడుతూ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అసహనం పెరిగిపోయిందని, ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ఏ విషయంలోనైనా ప్రభుత్వాన్ని నిలదీస్తే బీజేపీ నాయకులు అసహనానికి గురి అవుతున్నారని దుయ్యబట్టారు. యూపీఏ 10 సంవత్సరాల చైర్మన్ సోనియా గాంధీపై అసభ్య పదజాలం వాడిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించి దర్యాప్తు జరిపించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున కోరుకున్నట్లు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారికి వినతిపత్రం రిజిస్టర్ పోస్టులో పంపిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అవసరాల వెంకటాచల సుధాకర్, డాక్టర్ నక్క సత్యనారాయణ, గొంప కొండబాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు కాటేజయ్య, గొల్లపల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నూట 130 కోట్ల భారత పౌరులందరికీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, దేశంలో ఉన్న ఇవాళ అసహనమైన పరిస్థితులు చూస్తే, మతవాద పరిస్థితులు చూస్తే, సెక్యులర్ విధానాలకి విఘాతం కలిగించే పరిపాలనా విధానాలు చూస్తే అసలు ఈ భారతదేశం మనుగడ భవిష్యత్తు తరాల్లో భవిష్యత్తు రోజుల్లో ఎలా ఉండబోతుందా అనే భయంకరమైన అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. దేశంలో లాస్ట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు, సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఒకవైపున ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రజలను ఏమార్చేటందుకు యావత్ భారతదేశ ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో విపరీతమైన ప్రచారాన్ని చేసుకున్నారు ఈ భారతీయ జనతా పార్టీ. ప్రజలను భావోద్వేగానికి గురిచేసి అక్కడ లేని సర్జికల్ స్ట్రైక్స్ని సృష్టించి గత ఎన్నికల్లో లబ్ధి పొందారు. మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు విసిగే మావోయిస్ట్ దళ సభ్యురాలు దిరిది దేవి అలియస్ దేవమ్మ జనజీవన స్రవంతిలో కలిసేలా తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు లొంగిపోయినట్లు ఎస్పీఎం రవీంద్రనాథ్ భవ్ వెల్లడించారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మావోయిస్ట్ లొంగుబాటు వివరాలను ఎస్పీ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం పేగ పంచాయతీలో గల పుంగుట గ్రామం గుత్తుకోయతెగకు చెందిన మహిళా మావోయిస్ట్ దళ సభ్యురాలు దిరిది దేవి, దేవమ్మ, మంజు, చర్ల లోకల్ ఆపరేషన్ స్క్వాడ్ సభ్యులు తులసి సంధ్య మాటలకు ఆకర్షితురాలై 2019 జూన్ నెలలో సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఆజాద్ రక్షణ బృందంలో చర్ల లోకల్ ఆపరేషన్ స్క్వాడ్లో దళం మెంబర్గా పనిచేస్తుందని చెప్పారు. ప్రధానంగా ఆదివాస క్యాడర్ను మావోయిస్ట్ పార్టీకి చెందిన గిరిజనేతర నాయకులు వివక్ష మరియు దుర్వినియోగం చేయడం, తన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి తెలుసుకుని సాధారణ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుందని తెలిపారు. లొంగిపోయిన దళ సభ్యురాలికి ప్రభుత్వ పరంగా తనకు రావాల్సిన రాయితీలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో చేపడుతున్న ఆత్మీయ సమ్మేళనం, పరివర్తన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని వివరించారు. లొంగుబాటుకు కృషి చేస్తున్న చింతూరు అడిషనల్ ఎస్పీ జి కృష్ణకాంత్, చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి యువకుమార్, చింతూరు సబ్ ఇన్స్పెక్టర్ బి యాదగిరి మరియు వారి బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం 2018 లొంగిపోయిన సభరిదళ సభ్యుడు పొడియం భద్రయ్యకు 100,000 రూపాయల చెక్కును ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్
ఎస్డీకే కుమార్, చిత్తూరు అడిషనల్ ఎస్పీ జి కృష్ణకాంత్, అడిషనల్ ఎస్పీ ఏఆర్ బి సత్యనారాయణ, ఎస్బీ డిఎస్పి ఎం అంబికా ప్రసాద్, చిత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి యువకుమార్, సబ్ ఇన్స్పెక్టర్ బి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకు ఈ మావోయిస్టు దళ సభ్యురాలు దిరిజి దేవి అలియాస్ దేవమ్మ అలియాస్ మంజు అనే ఆవిడ 2019లో మావోయిస్ట్ పార్టీలో మావోయిస్టుల ప్రోద్బలంతో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత ఆమె చెర్ల ఎల్వోయిస్ చెర్ల దళంలో సభ్యురాలుగా చేరి గత రెండున్నర సంవత్సరాలుగా మావోయిస్ట్ కార్యక్రమంలో పాల్గొని సబ్సిక్వెంట్గా అక్కడ యాక్టివిటీస్లో విసిగి వేశారు. జనజీవనశీల సమస్యలో కలిసిపోవాలని చెప్పేసి ఆమె గ్రామానికి రావడము, తర్వాత ప్రభుత్వం ఏజెన్సీస్ ద్వారానే మేలు జరుగుతుందనే దాన్ని తెలుసుకొని సరెండర్కి ఆవిడ సిద్ధం కావడంతో ఈరోజు మనం ఆమెను సరెండర్ చూపిస్తున్నాం. ఆవిడ గత 2-2.5 ఇయర్స్లో ఈ చెర్ల ఎల్ఓఎస్లో మెంబర్గా ఉంటూ ఆమె హెడ్ పైన అంటే ఆమెను అరెస్ట్ చేసినా కూడా చేస్తే 1 లక్ష రూపీస్ రివార్డ్ కూడా ఉంది. సో ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం ఆమెకు రావాల్సిన రివార్డ్ అమౌంట్ కూడా మనం వీలైన త్వరగా ఆమెకు ఇప్పించడం జరుగుతుంది. సో ఈమె స్వగ్రామం చింతూరు మండలం పేగ పంచాయతీ పూలగొట్ట గ్రామం గుత్తుకోయ సంబంధించిన ఆవిడ. దట్టు ఈమె మైనర్ గర్ల్. ఈ మావోయిస్టులు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈ అమాయకులైన గిరిజనులను మాయమాటలతో మోసం చేస్తూ వాళ్ళకు లేనిపోయిన మాటలని చెప్పి ఈ మైనర్ బాయ్స్ అండ్ గర్ల్స్ను వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం, ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకి ఏం జరుగుతుందో మంచి చెడు విచక్షణ జ్ఞానం తెలియదు, అత్యంత ప్రాణాలకు ఇబ్బంది ఉన్న పరిస్థితిలో ఇలాంటి మైనర్ బాయ్స్ అండ్ గర్ల్స్ను వాళ్ళ యొక్క స్వార్థ కోసం పార్టీలో జాయిన్ చేసుకొని సరే అక్కడ పార్టీలో కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏముండదు, వాళ్ళ సొంత పనులు అక్కడ అంట్లు తోమిడ్చుకోవడం, వాళ్ళ బ్యాగ్స్ మోయించడం, ఇలాంటి కార్యక్రమాల కోసం వీళ్ళని వాడుకోవడం, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీ తెలుసుకొని ఈ మధ్య కాలంలోనే మనం గత 3-4 మంత్స్ కూడా ఈ చింతూరు మండలంలో ఒక అమ్మాయి దళంలో జాయిన్ అయిపోయి సరెండర్ అయిపోయింది. సో ఇలాగనే ఈ అమ్మాయి కూడా సెకండ్గా ఈ మధ్య కాలంలో సరెండర్ అడగడానికి. సో ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టులు సమాజానికి మేలు చేయకపోగా అమాయకులైన గిరిజనులను ఈ మాయమాటలతో అనవసరంగా వాళ్ళ యాక్టివిటీలో దించేసి వాళ్ళ సొంత పనులన్నీ చేయించుకొని వాళ్ళని ఇలాగ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సో ఇప్పటికైనా ఇంకా ఆల్రెడీ మన ప్రాంతం నుంచి ఒక 10 మంది స్టిల్ అండర్గ్రౌండ్ యూజీ క్యాడర్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తానంటే ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలతో ఈ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు చేసింది ఏముండదు. డెవలప్మెంట్ అన్నది ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది, ఆల్రెడీ జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరే తెలుసుకొని మినిమం ఆఫ్ ది క్యాడర్స్ బయటకు రావడం జరుగుతుంది. సో అభివృద్ధి అన్నది ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది, కాబట్టి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ వాళ్ళ డెవలప్మెంట్ అంతా కూడా ప్రభుత్వం చూస్తున్నప్పుడు ఈ మావోయిస్టుల యాక్టివిటీస్లో ఎలాంటి అర్థం పర్థం లేదు. మరొకసారి యూజీ క్యాడర్లో ఉన్న మావోయిస్టులను వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తానంటే మీరు వచ్చి జనజీవన సమస్యలో కలిసిపోండి, అభివృద్ధిలో భాగస్వాములు కాండి, మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఇప్పించే బాధ్యత మాదని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంత ధైర్యంగా వాళ్ళ యాక్టివిటీస్ నచ్చక అక్కడ విసుగు వేసారి బయటకు వచ్చిన మన దేవమ్మ విషయంలో కూడా ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్, ప్రభుత్వం ద్వారా రావాల్సినవి, డిపార్ట్మెంట్ ద్వారా రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వీలైన త్వరగా ఇప్పిస్తామని చెప్పేసి మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం నుండి హిందూపురం వరకు తలపెట్టిన విద్యారంగ పరిరక్షణ బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి రాజా పిలుపునిచ్చారు. ఈ మేరకు కాకినాడ కచేరీపేటలో గల ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు చేపట్టనున్న విద్యారంగ పరిరక్షణ బస్సు యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు రాజా మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో జీవో నెంబర్ 35 చేసి పూర్తి ఎయిడెడ్ అమలు చేయాలని, జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు వసతి విద్యా దీవెన పలు అంశాలు అమలుకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బస్సు విద్యా పరిరక్షణ యాత్ర బస్సు యాత్ర
ఈ నెల 18వ తారీఖున శ్రీకాకుళంలో ప్రారంభమై మార్చి 5వ తారీఖున నిందుపూర్లో ముగింపు సాగు జరుగుతూ ఉంది. ఈ బస్యాత్ర రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న అనేక మార్పులు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యారంగాన్ని నూతన విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా దాదాపుగా 18,000 ప్రాథమిక పాఠశాలల్లో మ్యాపింగ్ చేసేసామని చెప్పి ఆల్రెడీ టీసీలు ఇవ్వడానికి వాళ్ళ రికార్డులు మార్చడానికి సిద్ధం చేశారు. ఈ రంగం సిద్ధం చేయడం యొక్క వెనకాల భాగం ఏంటంటే 18,000 పాఠశాల ప్రాథమిక పాఠశాల మనం చదువుకున్న పాఠశాలలు దూరం అవుతూ ఉన్నాయి. ఈ మన జిల్లాలో 2,136 పాఠశాలని మ్యాపింగ్ చేసామని చెప్పి స్వయంగా డిఈఓ ప్రకటించిన పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ఈ సంవత్సరం పేరుతో 2,136 ప్రాథమిక పాఠశాలని మెచ్చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు 1,000 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. నిన్న కాక మొన్నే రంచోడవరం గ్రామంలో కానీ లేకపోతే అమలాపురం దగ్గర వణిచంద్రపూడి గ్రామం కానీ కొత్తపల్లిలో గ్రామం కానీ ఈ గ్రామాల్లో విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్డు మీకు వచ్చి మా పాఠశాలని మేము చదువుకునే విద్యా సంస్థని దూరం చేయొద్దు అని చెప్పి రోడ్డు మీకు విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 77 తీసుకొచ్చి జగన్ ఎన్నికల్లో హామీల్లో భాగంగా అందరికీ ఉచిత విద్య అందిస్తాం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పి ప్రకటించిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ పీజీ ఫర్దర్ కోర్సులు చదివే ప్రైవేట్ కాలేజీలు చదివే విద్యార్థులకి నేను జగన్ విద్యాదీవన వసతిదీవన ఇవ్వనని చెప్పి అమలు చేశారు. అదేవిధంగా ఎయిడెడ్ విద్యా సంస్థలు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎయిడెడ్ విద్యా సంస్థలను అన్నింటిని నిర్వీర్యం చేయడం కోసం జీవో నెంబర్ 42 కానీ 50 కానీ 19 కానీ జీవోలను తీసుకొచ్చి మొత్తం విద్యా సంస్థలు ఖాళీ చేసే పని చేస్తాను. అదేవిధంగా విద్యా విధానంలో ఇప్పటికీ జగన్ అమ్మఒడి కానీ విద్యాదీవన కానీ వసతిదీవన కానీ టర్మ్లో రావాల్సినప్పుడు రాకుండా చేసే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చెందకుండా రాష్ట్రం అభివృద్ధి కాదు. నవరత్నాల పేరుతో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఓట్ల కోసం ఓట్ల రాజకీయం చేయడం కోసం డబ్బులు కురిపిస్తున్నారే తప్ప విద్యా సంస్థ అభివృద్ధి కోసం విద్యా వైద్య రంగం అభివృద్ధి కోసం నిధులు కేటాయించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరినీ చైతన్యవంతం చేయాలి. ప్రభుత్వం ఎక్కడైనా ఆందోళన చేస్తూ ఉంటే నిర్బంధకాండ పెంచేస్తూ ఉంది. దీన్ని యావత్మంది రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ నవ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులందరికీ చెప్పాలి. విద్యారంగంలో వస్తున్న మార్పులను చెప్పాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ బస్యాత్ర జరుగుతూ ఉంది. 18వ తారీఖుని మొదలైన బస్యాత్ర 21వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు తుని ప్రాంతం వస్తూ ఉంది. రాత్రికి కాకినాడ వస్తుంది. సాయంత్రం కాకినాడలో 22వ తారీఖు ఉదయం 10 గంటలకి భారీ బహిరంగ సభ, ఆ తర్వాత పెద్దాపురం, రాజమండ్రి, అమలాపురం, రావులపాలెం, చివరిగా అమలాపురం మీదుగా నరసాపురం వెళ్తుంది. 2 రోజుల పాటు ఉండే ఈ బస్యాత్ర ఈ జిల్లాలో ఉన్న విద్యార్థులను అందరినీ ఐక్యం చేయడం కోసం, భవిష్యత్ ఉద్యమాలని నిర్మించడం కోసం, ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను అణగదొక్కడం కోసం, విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడడం కోసం ఎస్ఎఫ్ఐ కృషి చేస్తుందని, ఈ బస్యాత్రను జయప్రదం చేయాలని, ఆ విధంగా మీడియా మిత్రులు, విద్యార్థులు, యావన మంది ప్రజానికి విద్యారంగం కోసం తాపత్రయపడే విద్యాశ్రేయవాసులు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము పిలిపిస్తూ ఉన్నాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్ట్ దళ సభ్యురాలు దేవమ్మ. మావోయిస్ట్ సిద్ధాంతాలకు విసుగు చెంది తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు. కాకినాడ రూరల్ సూర్యారావుపేట గ్రామం నుండి అట్టహాసంగా ప్రారంభమైన జనసేన మత్స్యకార అభ్యున్నతి కార్యక్రమం. మత్స్యకారుల అభ్యున్నతికి జనసేన పార్టీ కట్టుబడి ఉందన్న ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదిండ్ల మనోహర్. జగంపేటలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష. ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి అమానవీయ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.